बंडि कट्टुकोनी रेवु दग्गरिकि वेळ्ळु ఎంతమా నూరుడైనా పెద్ద చదువు చదువుస్తున్నాడుగా ఆ పాటి మర్యాద మన్నన చేయకపోతే మనకి మన ఊరికి కూడా నామసి ఏంటబ్బా అట్టగ బాబాయ్ అదేనే మన మళ్ళీ లేదు ఎంత అల్లరి చేస్తున్నా అనుకున్నా రోజు దాంతో వేగలేకపోతున్నాను అన్నయ్య అన్నయ్య ఆగో అన్నయ్య ఇదిగో प्रसाद चूडम्मा शारदा बंडिलो डाक्टर गारु आयन डाक्टर चूस्तावेंटम्मा मनं चिन्नप्पुडु किट्टय्य किट्टय्य अनेवाळ्ळमे आयने इव्वम्मा चेल्लेलु बाबु मीरु चिन्नप्पुडु चूसुंटारु గుమ్మడి పువ్వు లాంటి ముఖం గోదావరి పాయ లాంటంత జడ బుట్ట బొమ్మ లాంటి బుల్లి బుల్లి గౌలు ఎంత మారిపోయింది ఏమిటో బాబు ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది ఏఐ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే అన్నీ తెలుసుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు మృకేశ్వ పద ఎదంగానంటే అవును పిన్ని డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు ఆసుపత్రిలో పెట్టేస్తారంట వెంకన్నా మా సారు ఈ సంగతి మీకు తెలుసా ఏమిటమ్మా మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా ఏమిటో ఇది ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి పైగా డాక్టర్వి కాదండి ఈనాడు నేనెంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరికి తీసుకున్నా ఆ దిక్కులేని పెదవాడిని చాలు గాని ప్రయాణం చేసి వచ్చావు ముందురా స్నానం చేతు గాని చెప్పండి బాబు డాక్టర్ గారు ఆసుపత్రి చోట ఎక్కడో సెలవు ఇస్తే ఏర్పాటు చేసేస్తా ఉండండియా వచ్చి పది నిమిషాలు కాలేదు అప్పుడే తొందర పడిపోతే ఎలా అతని అభిప్రాయం ఏమిటో బస్తీలో ఉండాలనుకుంటున్నాడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు అదే బాబు వారు హాస్పిటల్ కట్టేస్తారని ఊరంతా గోలైపోతాను ఏమయ్యా ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట ఆశ్చర్యంగా ఉంది బాబు నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు చూపి ఎవరో చెప్పలేదు మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది శారద చెప్పిందయ్యా శారద శారద నీకెందుకమ్మా అనవసర విషయాలు జోక్యం చేసుకుంటావు ఏం చేశానని ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా తాడింపేశావా నీతోనే చెప్పాడా ఏ పెట్టడం లేదా మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ వృద్ధులు వీళ్ళు అవస్థ పడాల్సిందేనా అబ్బా పంపేశావా వేడెక్కుగా ఉంది మొన్న చంతే తాతకు గుండె దెబ్బొచ్చిందా మన ఊళ్ళోనే పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు లెక్కే కదా బాగుందమ్మా నువ్వు చెప్పేది అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూస్తున్నక్కలా ఏమిటా మా కష్ట నష్టాలు ఏమిటా బూటుకాళ్ళతో టక్కు టక్కున బస్సులు తిరిగే మనిషి ఈ బురదగొండలోనూ పేడకుప్పల మధ్య తిరగలదట తలరా మరే కొద్ది ఒళ్ళు పెట్టబడుతుంది ఇదిగా శారద బోల్ డబ్బు కట్టి పెట్టి చదివింది వడ్డీతో సహా లాగడానికి ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి మూడు రెట్లు కడదాం కొంచడానికి తెలిసిందా సరే గానీ నువ్వు తొందర అన్నమాట నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో నేను మంచి తీసుకొస్తా